हेलो एवरीवन, ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी गुम्मडिकाय तो स्वीट। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स कोब्बरी ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, గుమ్మడికాయ తురుము, మైదా పిండి, జీడిపప్పు ముక్కలు, నెయ్యి, యాలకుల పొడి, గుమ్మడికాయ గింజలు, సాల్ట్, కొంచెం షుగర్। ముందుగా మైదా పిండిని తీసుకుని 2 కప్పులు తీసుకున్నానండి। మైదా పిండిని కొంచెం salt వేసి కొంచెం నెయ్యి వేసి నేతితో ఫస్ట్ మనం నెయ్యి వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలుపుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। మరి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, అలానే గట్టిగా ఉండకూడదు, పిండి మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి। కలుపుకొని కొంచెం నానాలి కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి। గుమ్మడికాయ ముక్కల్ని ఇలా క్రష్ చేసుకొని మొత్తం వేయించుకోవాలండి। ముందు స్వీట్ తయారు చేసుకోవాలి కదా, కొంచెం నెయ్యి వేసుకొని దానిలో కొంచెం జీడిపప్పు ముక్కలు వేయించుకుందాము। కొంచెం అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి। గుమ్మడికాయ విత్తనాలు ఉంటాయి కదా, పంప్కిన్ విత్తనాలు, ఆ గింజలు దొరుకుతాయండి మార్కెట్లో మనకి, అవి కూడాను కొంచెం దోరగా వేయించుకొని తీసేసుకోవాలి। మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను పక్కన నేను, అది 2 కప్పులు గుమ్మడికాయ తురుము తీసుకున్నానండి। కొంచెం వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలండి। గుమ్మడికాయ మొత్తం మెల్ట్ అయిపోయింది చక్కగాను, కొబ్బరి కూడా వేగిపోయింది, దాంట్లో 1 కప్పు బెల్లం వేసి అది కరిగే వరకు తిప్పుకోవాలండి। మొత్తం కరిగిపోయింది, దాంట్లో మనం జీడిపప్పు పలుకులు, గుమ్మడికాయ గింజలు మనం వేయించి పెట్టాను ఇందాక, అవి కూడా కలిపానండి। యాలకుల పొడి పంచదారతో నూరి పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసుకొని కలుపుకోవాలండి। మొత్తం రెడీ అయిపోయిందండి స్వీట్ అయితే, కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి। రెడీ అయిపోయిందండి స్వీట్, ఉడికిపోయింది। మా వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే మీ కామెంటే మా అభివృద్ధికి పునాది కనుక మర్చిపోకండి। ఆల్రెడీ పిండి నానబెట్టాం కదండి, అది రెడీ అయిపోయింది, చక్కగా మెత్తగా ఉంది, దాంట్లో అలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పక్కన పెట్టుకోండి। పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత ఏదైనా పెట్టుకోండి, ఒక్కొక్క ఉండని ఇప్పుడు నేను చూపించినట్లుగా ఒత్తుకుని మరీ పల్చగా కాదండి, అలానే లావుగా కాదు, పూరీలకు ఒత్తుకుంటాం కదా కొంచెం పల్చగాను ఆ టైప్లో ఒత్తుకోవాలండి। ముందుగా మనం రెడీ చేసేసి పక్కన పెట్టాం కదా గుమ్మడికాయతో చేసిన హల్వా, దాన్ని మధ్యలో పెట్టి ఆ విధంగా మొత్తం చుట్టుకోవాలండి। అది మన ఇష్టం, అది ఏదైనా కవర్ చేయటం ఇంపార్టెంట్,
ఇట్లా అయితే కొంచెం అందంగా ఉంటుంది కదా అని నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీరు ఆ పైన అట్లా లేకుండా అక్కడ వరకు తీసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లా అందంగా ఉంటుంది కాబట్టి అట్లయినా తయారు చేసుకోవచ్చండి. చూడండి అట్లా పువ్వులా వచ్చిందో, గుమ్మడి కాయలా వచ్చింది ఒక పండులాగా. అట్లా అన్నీ రెడీ చేసేసుకోవాలండి ఫస్టే. మళ్ళీ బాండి పెట్టుకుని నూనె వేసుకుని కొంచెం నూనె కాగిన తర్వాత ఎక్కువ మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, అలానే లో ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకుని రెండు వైపులా వేగేటట్టు వేయించుకోవాలి. దోరగా వేయగాలి, రెడ్ కలర్ వచ్చేటట్టు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మీకు, అలా వచ్చేటట్టు వేయించుకోండి. టూ సైడ్స్ను సిమ్లోనే ఉంచితే కొంచెం మీకు గట్టిగా అనేది ఉండదు. మైదా లోపల మొత్తం ఉడకాలి కదా, పైన మనం పొట్లాలలా పెట్టాం కదా ఆ పువ్వు డిజైన్లో, అది కూడా వేగిపోతుందండి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ స్వీట్ పొట్లాలు, చూడండి వెరైటీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.